లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసి మార్నింగ్ వాకులకి బయటకని అత్యవసరం అయితే తప్పించి రావద్దని అయినప్పటికీ మీరు వస్తున్నారు. నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి రెండు సార్లు వార్న్ చేయడం కూడా జరిగింది. జయకృష్ణ బాబు వార్న్ చేశాను, ఆల్రెడీ రెండు సార్లు మూడు సార్లు పనిష్మెంట్ ఇచ్చాము, అయినప్పటికీ మేము మారలేదు. కాబట్టి మీ అందరినీ కూడా క్వారంటైన్కి పంపిస్తాం 14 రోజులు. అర్థమవుతుందా? 14 రోజులు అక్కడ క్వారంటైన్ ఉన్న తర్వాత మీకు బయటికి పంపిస్తాం పనిష్మెంట్ కింద. ఏమే అర్థమవుతుందా? మీరు ఏవైతే లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం. మీరు కరోనా వైరస్ గురించి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఎంత రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడే 20,000 రిపోర్ట్ అయినాయి, మీకు అర్థమవుతుందా? 20,000 బాబు చెప్పండి. ఏమే మరి మరి అంత పౌరులు ఉన్నప్పుడు బయటికి రాకూడదు కదా. ఇది పొజిషన్ లేకపోతే మాత్రం అవుతుంది సీట్. మరి దించాలా సీట్ దించాలా దించాలి ఇంకా ఇది దించాలా ఇది లేపండి ఇది దించు ఇది దించాలంక దించు ముందుకెళ్ళ దించు అది వంద అనేదానికి ఇవన్నీ అయిపోవాలే. కూర్చోలు వేసుకోవాలి నువ్వు చేయలే వన్ కూర్చోండి వన్ అందరూ ఒకసారి లేగాలి లేకపోతే 50. ఒకటి ఒకటి వన్ 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 టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకి పోలీసు వారు పదే పదే బయటకు రావద్దని చెప్పినప్పటికీ వాకింగ్ అని అనవసరమైన కారణాలు పెట్టుకుని బయటకు వస్తున్నారు. కావున అలా వచ్చేవారికి ఈరోజు నుంచి ఎవరైతే వాకింగ్ మరియు మెడికల్ చిన్న చిన్న కారణాలు పెట్టుకుని బయటకు వస్తున్నారో వారిని పనిష్మెంట్ కింద 4 రోజులు లేదా 5 రోజులు క్వారంటైన్కి పంపించడం జరుగుతుంది. 5 రోజుల తర్వాత వారికి పనిష్మెంట్ తర్వాత బయటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దండి. ఇప్పుడున్న పరిస్థితులకి కన్నా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అలా అత్యవసరం అయితే తప్పించి బయటకు వచ్చి మా పోలీసు వాళ్ళతో ఇబ్బందులు పడి పనిష్మెంట్ పడి కేసులు కట్టించుకోవద్దు. దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ అందరం బయట ఉన్నాం. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోలీసు వారితో సహాయం చేసి దయచేసి మీ ఇంట్లో ఇళ్లలో ఉండండి. మీ ఇళ్లకు పరిమితమై మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పోలీసు వారితో సహకరించండి.